ఆశీర్వాదాల కారణభూతుడయ్యేసయ్య, మీకు వందనాలు స్తోత్రం తండ్రి. మరొకసారి తండ్రి, మరి యొక్క వాక్యం చూస్తున్నటువంటి వాక్యం వింటున్నటువంటి ప్రజలను జ్ఞాపకం చేసుకో. నన్ను కూడా మీ ఆదిని స్వాధీనపరచుకోండి. వితవడుతున్న వాక్కు నూరంతలు ఫలింప చేయండి. ప్రజల రక్షణ నీకు మహిమకు, నీకు మహిమ కొరకు కార్యం జరిగించమని యేసు నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యం చదివే ముందు జాగ్రత్తగా మీరు మీ యొక్క ఇంటి పనులన్నీ ఆపేసుకొని వాక్యం జాగ్రత్తగా విని వాక్య ప్రకారం నడవండి. తప్పక నువ్వు ఎవరు అనుభవించినటువంటి అన్ని ఆశీర్వాదాలు దేవుడిని అనుభవించులాగా నేను మార్చేయబోతున్నాడు. నిన్ను మార్చుకుంటకు ఆయనకు మాత్రమే సామర్థ్యం. ఆశీర్వాదాలు ఇవ్వాలన్నా, క్షేమాన్ని ఇవ్వాలన్నా, సమాధానం ఇవ్వాలన్నా యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే సాధ్యం. ఆమేన్. చూడండి, అంశం దీపము దీపస్తంభం మీద నుంచాలి. దీపము దీపస్తంభము మీదే నుంచుట. ఈ యొక్క దీపము గురించి దేవుడు బహు స్పష్టంగా రాశాడు. ఈ వాక్యం చదివి దేవుని గణపరుద్దాం. దీపము దీపస్తంభం మీదనే ఉంచాలి. ఈ దీపము దీపస్తంభం మీద ఉంచుతనే మరి లోపలికి వచ్చేటటువంటి వారికి, బయటికి వెళ్ళేవారికి వెలుగునిస్తూ ఉంటుంది. అయితే ఈ దీపం ఎప్పుడైతే మనము ఈ స్తంభం మీద కాకుండా పక్కన పెట్టామనుకో, ప్రజలకు వెలుగునివ్వదు, అవసరం తీర్చే రీతిలో ఉండదు. అయితే వాక్యం చదివి దేవుని కనపరుద్దాం. లూకస్సు వార్త 8వ అధ్యాయము 16వ వచనం. ఎవడును దీపం ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము క్రింద పెట్టడు, కానీ లోపలికి వచ్చువారికి వెలుగు అగుపడవలనని దీపస్తంభం మీద దానిని పెట్టును. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మరి ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము క్రింద పెట్టడు, కానీ లోపలికి వచ్చువారికి వెలుగు అగుపడవలనని దీపస్తంభం మీదనే దానిని పెట్టును. దీపము, వెలిగించబడ్డ దీపము ఎక్కడ ఉంచాలంటే దీపస్తంభం మీద ఉంచితే మరి ఇంట్లోకి లోపలికి వచ్చువారిని, ఇంటిలో నుంచి బయటికి వెళ్ళేవారికి వెలుగునిస్తూ ఉంటుంది. ఇంట్లో మనం ఏ పని చేయాలన్నా దీపస్తంభము, ఒక స్తంభము మీద, ఎత్తు స్థలము మీద ఉంటేనే మనము ఏ పని చేయాలన్నా మరి బాగుంటుంది. దీపము ఒక మూలన కానీ, ఒక మంచము కింద కానీ, లేకపోతే కొంచెం ఒక పాత్ర కింద కానీ పెట్టినామనుకో, ఒకవేళ పాత్ర కింద పెడితే పాత్ర కింద పెట్టిన దీపం గాలి ఆడినందువలన ఆ దీపము ఆరిపోతుంది. దేవునికి స్తోత్రం. రెండవది, మంచము కిందని ప్రభు అంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నా ప్రేమైన ప్రజలారా, ఒక రోజున మరి దీపము దీపస్తంభం మీద పెట్టవలసినటువంటి వ్యక్తులు మంచము కింద ఒక దినాన పెట్టారు. ఎందుకంటే ఆ మంచము పక్కన ఉంది, మంచం మీదే పండుకొని ఆర్పుతూ మంచం మీదనే వెలిగించుకుంటూ ఉండేవాళ్ళు ఒక దినాన. అయితే జరిగిన విషయం ఏదంటే, ఆ దీపాన్ని ఆర్పడం వేసి లోపలికి సర్దుకొని పెట్టారు. వాళ్ళు పడక మంచం మించి ఒక తువాల దాని మీద పడి ఆ తువాలతో పాటు మంచము కింద మొత్తం తగలబడింది. అంటే మంచము కాలిపోయింది. దేవునికి స్తోత్రం. అంటే దీపస్తంభం మీద ప్రత్యేకించబడి ఇన్నటువంటి అంశం ఏదంటే, వెలుగు అనగా లైట్ అంటే రక్షణ. ఒక మనిషి రక్షణ అనుభవంలోకి వచ్చిన తరువాత మరలా వ్యక్తి లోకములో, లోక సంబంధమైన ఆశలలో, లోక సంబంధమైన కోరికలలో పడిపోవటం, ఈ యొక్క దీపము తనకు తానే ఆర్పివేసుకుంటూ ఉంటున్నాడు. లైటు అంటే రక్షణ, దేవుడు ఇచ్చినటువంటి విలువైన రక్షణే. ఈ రక్షణ గురించి ప్రభు అంటాడు మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనంలో. ఎవడు రక్షణ పొందాడంటే పాపలు ఒప్పుకొని బాప్తీసం తీసుకున్నంత మాత్రాన రక్షణ పొందిండని చెప్పలేము. అంతము వరకు ఎవడైతే సహించుతాడో కష్టము కానీ, బాధలు కానీ, అవమానం కానీ, లేకపోతే ఏంటనే కానీ, ఈ సహించి ప్రభు కోసము
మరణము వరకు గట్టిగా నిలుస్తాడో అట్టివారు మాత్రమే ఏం జరుగుతుందంట, అట్టివారు మాత్రమే రక్షణ పొందారని లేఖనాలు రాయబడి ఉన్నాయి. అయితే ఈ మాటకు అర్థమైంది, ఈరోజు నీవు పాపము నుంచి విముక్తి పొంది నీతిమంతుడైన యేసుప్రభు దగ్గరికి వచ్చి నీ పాపలు ఒప్పుకొని రక్షణ పొందిన నీవు ఒక ప్రత్యేకించబడి ఉండాలి. దీపస్తంభం, ఆ రోజు మన పితరులు పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, అనగా ఫైర్ ఫిల్లర్, దేవునికి స్తోత్రం, అనగా ఒక స్తంభం. దీన్ని బట్టి చెప్పాలంటే ఆ స్తంభము యేసు, దేవునికి స్తోత్రం, ఆ బండ యేసు, దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకని యోహాను సువార్త 8:12 అంటాడు, నేను లోకమునకు వెలుగును, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు జీవపు వెలుగు కలిగి ఉండవలనని వానితో చెప్పాను. దేవుని స్తోత్రం. ఈరోజు నిత్యం నువ్వు ప్రకాశిస్తుండాలా, వెలుగునుంది జీవించాలంటే నువ్వు పొరపాట్లు కూడా లోకంలో పడిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు త్రాగుబోతులతో స్నేహం చేశావు, ఒకప్పుడు వ్యభిచారము గురించిన మాటలు వ్యభిచారంతో స్నేహం చేసి రకరకాల చెడు వ్యసనాలకు బానిస అయిపోయి మురికిలో పడిపోయిన నీ జీవితం రోగం చేత, బాధల చేత, రకరకాల ఉపద్రవం చేత నీవు నలిగిపోతున్నప్పుడు యేసు ప్రభువును నువ్వు ఎరిగి నీ పాపం నుంచి విముక్తి పొంది రక్షణ పొందిన తర్వాత నీవు మరలా లోకంలో పడ్డావనుకో నీ జీవితాన్ని ఇంక ఎవరు వెలిగించలేరు. ఇదిగో బైబిల్లో ఏమన్నాయబడింది, వెలుగు పొందిన మీరు ప్రత్యేకించబడి ఉండాలా, ఒక స్తంభం మీద ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక మాట చెప్పాలంటే బండ, దేవునికి స్తోత్రం, బండ. ఎవరైతే ఈ మాటలు విని వాటి ప్రకారం నడుచుకుంటారో వారు ఎక్కడున్నట్టు, బండ మీద కట్టబడినటువంటి ఇంటిని పోలి ఉన్నారని ఇంకొక మాట అంటారు దేవుని స్తోత్ర యేసుప్రభు. మత్తయి సువార్త 7:24-25 ఇదిగో మనము ఈ లోకంలో దేని మీద కట్టబడాలి అంటే పరిశుద్ధుడైన యేసు క్రీస్తు యొక్క వాక్యము చేత కట్టబడుచుండాల. వాక్యం చేత కట్టబడుచున్నప్పుడు మన జీవితములలో పరిశుద్ధంగా జీవిస్తాం. ఈ లోకంలో నీతి మార్గం నడవాలన్నా, మంచి మార్గం నడవాలన్నా, పాపులకు విరుద్ధంగా జీవించాలన్నా, పాపము లేకుండా ఉండాలన్నా యేసు ప్రభువుకు మాత్రమే అది సాధ్యం. యేసుతో నీవు నేను జీవిస్తే పాపాన్ని మనం జయించగలుగుతాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకనే ఈరోజు నీవు ఒక్కసారి రక్షణ పొందుకొని మరలను లోకలు పడ్డవా, ఈరోజు ప్రభువు నామ రక్షణ పొందిన నీవు నశించిపోయే ప్రజలు ఎంతోమంది, దాదాపు ప్రపంచంలో 700 కోట్ల పైగా ప్రజలు ఉంటున్నారు. ఈ నశించిపోతున్నటువంటి ప్రజలకు నీవు వెలుగు కలిగి ఉండాలా. ఎందుకని ఇంకొక మాట అంటాడు, నా ప్రేమైన ప్రజలారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. వాక్యము యొక్క రుచి చూసి వాక్యము నేని వాక్య ప్రకారం నడుస్తూ నువ్వు మరలా లోకములో పడిపోతున్నావంటే నిన్ను ఎవరు కూడా వెలిగించలేరన్నటువంటి మాట జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. వెలిగించబడి నీవు లోకములో పడితే ఇంకా నీ జీవితంలో నీకై నువ్వే ఆర్పివేసుకుంటున్నావు. జాగ్రత్త దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనము ఎట్లా ఉన్నాం జాగ్రత్త గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. అందుకోసమే ఎవడును దీపం వెలిగించి కుంచము కింద లేకపోతే మంచము కింద పెట్టరు, కానీ దీపస్తంభం మీదే మరి పెట్టబడినటువంటి దీపంలాగా ఉండాలా. ఒకవేళ మంచం కింద పెడితే అది ఎవరికి ప్రయోజనం ఉండదు. ఒకవేళ కనుక మనం కుంచము కింద ఒక పాత్ర కింద పెడితే ఆ పాత్ర కింద దీపం గాలి ఆడినందున ఆ దీపం మారిపోద్ది, చీకటి అయిపోద్ది ఆ రూమ్ అంతా. ఈరోజు నీ ఇండ్లు వెలుగు కలిగి ఉండాలంటే నీ జీవితం నిత్యం యేసు ప్రభువుతోనే ఉంటుండాలా. నీ బ్రతుకు జీవితం అంతా యేసు ప్రభుత్వనే ఉంటే గనక తప్పక నువ్వు రక్షణ పొందినటువంటి అనుభవాలు ఉంటావని నేను మీకు ప్రకటిస్తున్నాను. నా ప్రేమైన దేవుని ప్రజలారా, ఈ లోకములో లోకాన్ని జయించిన వాడు, లోకములో లోకమును జయించిన వాడు, పాపాన్ని జయించిన వాడు, పరిశుద్ధంగా జీవించినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు. ఇంకో మాట చూస్తే లూకాసు వార్త రెండవ అధ్యాయము ఒక మరి తల్లి గురించి ఇక రాయబడింది. పనుయేలని ఒక తల్లి, ఆమె కన్యకత్వం మొదలుకొని 7 ఏళ్ళు తన భర్తతో సంసారం చేసి దాదాపు నా ప్రేమైన ప్రజలారా, నా 84 సంవత్సరాలు విధవరాలైనదంట. 7 ఏళ్ళు భర్తతో కాపురం చేసి 84 సంవత్సరాలు ప్రభు మందిరంలో ఉపవాసము, తరచుగా ఉపవాసుని ప్రార్థన చేస్తూ ముందుకెళ్ళి, అంటే
ఈమె ఎంత మాత్రము తన భర్త చనిపోయినాక లోక సంబంధమైనటువంటి శరీర అలవాట్లకు ఈమె ఈడవబడకుండా పరిశుద్ధుడైనటువంటి దేవుని మందిరములో ఉండి ప్రభువును గణపరుస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉపవాసాలు తరచుగా ఉపవాసాలను ప్రభువును గణపరిచింది. ఈరోజు ఈమె గురించి ఒక ప్రత్యేకంగా దేవుడు పరిశుద్ధ గ్రంథములో రాసి పెట్టినాడు. ఈరోజు నా సరైన భర్త దొరకకపోయినా, సరైనటువంటి భార్య రాకపోయినా ఎప్పుడు బాధపడుతుంటారు? సరైన భర్త, సరైన భార్య, సరైన ఇండ్లు, సరైన ఆరోగ్యం లేనప్పుడు నువ్వు ఈ లోకంలో ఇది అది లేదని భయపడకూడదు. వెలుగు నుండిన నీవు నీ జీవితంలో ఎప్పుడు ప్రభు వైపు నీ గురి. అందుకనే అపొస్తలు పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. మనందరికీ సింబల్ దేవుని వాక్యమే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకనే వెలిగించబడి నీవు మరల లోకలు పడిపోతున్నావా? వెలుగు నుండిన నీవు మరల లోకలు పడిపోతే నిన్ను వెలిగించాలంటే అది ఎవరిని తరముగడదు. పరలోక సంబంధమైనటువంటి నీవు ఆత్మవరాలు రుచి చూసి మరల లోకలు పడిపోతే నిన్ను వెలిగించుటకు ఎవరి సాధ్యం కాదు. ఒకప్పుడు పాపంతో రోగంతున్నప్పుడు బాధలుతున్నప్పుడు యేసు దగ్గరికి వచ్చినాక నీ పాపాలు క్షమించి మంచి ఆరోగ్యం ఇచ్చినాక మళ్ళా మంచి ఆరోగ్యం కలిగిన నీవు లోకలు పడిపోతే నీకై నువ్వు దీపాన్ని ఆర్పేసుకుంటున్నావు. అపొస్తలు పౌలు మొదటి తెస్తా 5:19 వచ్చిన అంటాడు, ఆత్మను ఆర్పుకుడి నీ యొక్క దీపాన్ని ఆర్పేసుకోవద్దు. సామెతల గ్రంథం 20:27 నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దీపం ఆరిపోతుంది అంటే నీలో వాక్యము లేదు, నీతో యేసు ప్రభు లేడు. ఈరోజు నీ కుటుంబంలో చీకటి పడిపోతుంది, రోగములు పడిపోతుంది, లేకపోతే చెప్పుకోవాలని వెంటాడుతున్నాయి. అయితే యేసు ప్రభు వాక్యము నీలో లేదు. వాక్యం ఎప్పుడైతే నీతో ఉండదో నువ్వు ఆడిపోయే రీతిలో ఉంటావు. నువ్వు ఆడిపోతే నీ కుటుంబంలో నీవు నీ పిల్లలు భయంకరమైనటువంటి పరిస్థితికి గురి అవుతారని మర్చిపోవద్దు. ఈరోజు ఎంతోమంది దేవుడిచ్చినటువంటి ఆయుస్సు, దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చినటువంటి దేవుడు చేసిన మేలును మర్చిపోయి లోకములో లోక సంబంధమైన అలవాట్లను ఈడవబడుతున్నారు. ఈరోజు దేవుని ప్రజలారా, ఈరోజు మత్తులై ఉండవద్దు. మత్తులై పాపంతో జీవించవద్దు. దేవుడు నువ్వు రకరకాల పాపంలో జీవించాలని నిన్ను నన్ను చేయలేదు. యెషయా గ్రంథం 43:21 రాయబడిన ప్రవచనం ఏదంటే, మనము దేవుని స్తుతించుట కొరకే, దేవుని గణపరచుట కోసమే ఈరోజు నిన్ను నన్ను ప్రభు చేశాడు. ఒక దినాన ప్రధాన దూత వేకువచుక్క ప్రధాన దూత పరలోక రాజ్యంలో దేవుని మహిమపరిచే స్థానము నుండి గర్వించినప్పుడు ఈ దూతను భూమి మీద పడగొట్టాడు. పాతాళం ఒక మూలన పడద్రోయబడ్డాడు. అంటే ఈ ఆత్మల నుంచి ఒక అగ్ని పుట్టించి ఈ అగ్ని చేతనే ఈ యొక్క ప్రధాన దూతని, ఈ ఆత్మను, దురాత్మను, ఈ యొక్క సైతాను కానీ వాణిని వాని దూతను కాల్చివేస్తున్నాడు. నా ప్రియమైన ప్రజలారా, ఈరోజు నీకై నువ్వే, నువ్వు దీవించబడాలన్నా, నువ్వు నాశనమైపోవాలన్నా, నువ్వు అభివృద్ధి పొందాలన్నా, మంచివాడని అనిపించుకోవాలన్నా, చెడువాడని అనిపించుకోవాలన్నా, మొత్తం నీతిని ఉంది. దేవుని దగ్గరికి వచ్చిన నీవు దీపము, దీప స్తంభం మీద నుంచాల. ఒక దినాన ఈ దీపమును మంచం కింద పెడితే మంచము రాత్రి నిద్రపోతున్నప్పుడు మంచము కింద పెట్టేటువంటి దీప మంచాన్ని కాల్చేసింది. ఈరోజు ఎక్కడ ఉంచాలనో, ఎక్కడ ఉండాలనో అది మనం ఎరగాల, తెలుసుకోవాలా. ఈరోజు ప్రత్యేకించబడి ఉండాలా. పరిశుద్ధుల సహవాసం, రొట్టె విడుచుట, ఎడతెగని ప్రార్థన, పొద్దున ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, ఆదివారం నాడు ఆరాధనకు, శుక్రవారం ఉపవాస ప్రార్థనకు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే నీ దీపం ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకని చూడండి నా ప్రియ దేవుని ప్రజలారా, ఈరోజు ఎందుకు నువ్వు ఆరిపోతున్నావంటే నీకై నీవే చేసుకుంటున్నావు తప్ప అది ఎవరు చేయట్లేదు. దయచేసి ఆరిపోవడం దేవునికి ఇష్టం లేదు. మరి వెలుగుతున్నటువంటి సూర్యుడు ఆరిపోతున్నాడంటే లోకం చీకట్ల పడిపోతుంది. ప్రకాశించే సూర్యుడిని ఎవరు ఆపలేరు. 1-2 రోజులు మేఘాలు ఆపుతాయం కానీ ఇంకా మేఘాలు ఆపలేవు. నువ్వు వెలిగించబడ్డ నీవు నువ్వు ఆరిపోతున్నావు అంటే, సూర్యుడు ఆడిపోతున్నాడంటే ఇంకా ఎవరు వెలిగించలేరు. కానీ సూర్యుడిని మేఘాలు ఆపుతున్నాయంటే అవి 1-4 రోజులు ఆపుతాయి కానీ మిగతా రోజులలో ఆపలేవు. దేవుని స్తోత్రము కలుగునుగాక. ఇదిగో శ్రమలలో శ్రమలు ఎక్కువై, బాధలు ఎక్కువై, చెప్పుకోకూడని ఇరుకులు ఉండి నేను ఆరిపోతున్నా అంటున్నావా? ఇవి నిన్నేం చేయలేవు. ఒకరోజున ఈ శ్రమలు నిన్ను పైకి తీసుకురాబోతున్నాయి. కానీ చూడండి సహోదరి సహోదరులారా, ఆరిపోవటం దేవునికి ఇష్టం లేదు. ఒకసారి ఎబ్రీ పత్రిక 6:4 చూస్తే, ఒక్కసారి వెలిగింపబడి
ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూచి పరిశుద్ధాత్మల పాలివారై దేవుని దివ్యవాక్యం రాబో యుగ సంబంధమైన శక్తులు ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరల సిలువ వేయుచు బహుబాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. ఈరోజు మారు మనసు పొందిన నీవు మరల లోకలు పడిపోయి మరల పాపపు ఇచ్చలలో పడిపోయి శాపను అనుభవిస్తున్న నీవు ఇంకా ఎవరు నిన్ను సాధు చేయలేరు. రెండవదిగా ప్రభు అంటున్నాడు, ఆనాడు మన కోసం సిలువ వేయినటువంటి దేవుడు, సిలువ వేయబడినటువంటి దేవుణ్ణి, మరల నువ్వు నేను పాపం చేసి నీవు నేను మరల పాపం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నామంటే మరల ఆయన సిలువ వేస్తున్నాం, మరల ఆయన అవమానపరుస్తున్నాం, మరల ఆయన హేళన చేస్తున్నాం. దయచేసి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు వెలుగునుందిన నీవు ప్రభుతో ఉండాలా. ప్రభుతో ఉన్నప్పుడు నువ్వు ప్రకాశించబడతావు, నీవు ఉన్నతమైన వెలుగు కలిగి జీవించాలని ప్రభు ఆశిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. అంతేకాదు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కొన్ని ప్రవచనాలు మనం చదివి ప్రభువును ఘనపరుస్తాం. ఈరోజు జాగ్రత్త, దీపము దీపస్తంభం ఉంచాలా. పవిత్రమైనటువంటి రక్షణ పొందుకున్న నీవు, విలువైనటువంటి ఉచితంగా ఇచ్చిన రక్షణ పొందుకున్న నీవు, అయితే నీవు ప్రభుతోనే ఉండాలా, ప్రభు మీదనే ఉండాలా, ప్రభు సన్నిధిలో నువ్వు ఎప్పటికీ ఉండాలా, ప్రభువును ఆరాధిస్తుండాలా. నీ జీవితాన్ని నీకై నువ్వు ఆర్పివేసుకోవడం, నీకై నువ్వు వెలిగించుకోవడం వలన చాలా నష్టపోతావు. ఒక్కసారి వెలిగించబడ్డ ఈ దీపము దీపస్తంభం మీద నుంచాలా. అందులో ఒకవేళ నూనె లేకపోయినా కానీ దీపం ఆరిపోద్ది. అనగా ఆరిపోతుంది అంటే దీపస్తంభం మీద లేకుండా ఉండాలా, ప్లస్ దాంట్లో ఆ బుడ్డిలో నూనె అన్నా లేకుండా ఉండాలా. నూనె అనగా వాక్యం. నీలో వాక్యం లేనప్పుడు నీకై నువ్వు ఆరిపోతావు. దేవుని స్తోత్రం. నిన్ను వెలిగించాలా, ఆత్మ సంబంధమైన రీతిలో నువ్వు వెలిగించబడి ఉండాలంటే నువ్వు ప్రభుత్వనే ఉండాలా, దేవుని వాక్యం ఉంటుండాలా, వాక్య ప్రకారం నడుస్తుండాలి, అప్పుడే నువ్వు వెలిగించబడ్డ రీతిలో ఉంటావు. యెషయా గ్రంథం. ఎందుకు దేవుడు నిన్ను వెలిగించాడు దేవుని బిడ, ఎందుకు నిన్ను ప్రభు వెలిగించాడంటే నీవు లోకములో ఉండాలని కాదు, శాపాన్ని అనుభవించాలని కాదు, కానీ ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటించాల. పాపులకు శాపగ్రస్తులకు వేరైపోయి నువ్వు పరిశుద్ధంగా ప్రభువును వెంబడించి దివ్యవాక్యమును చేతబట్టుకొని జ్యోతుల వలె నువ్వు ఉండాలని ప్రభు వెలిగించాడు తప్ప చీకట్లో పడిపోయి రకరకాల అలవాట్లకు వ్యసనాలకు బానిసైపోయి నిన్ను నువ్వే నాశనం చేసుకోవాలని దేవుడు నీకు రక్షణ దయచేయలేదు. చూడండి ఈ మాట చదివి దేవుని గానం పరుద్దాం. నా ప్రియ సహోదరులారా, మరి ఈ యొక్క వాక్యము వింటున్న మన జీవితములలో, వాక్యం వింటున్న మన జీవితంలో ఎలా ఉన్నాం? కన్నులెత్తి చూడము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒకసారి మనం చూస్తే 60వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనం, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎప్పుడు నువ్వు ఒక ప్రత్యేకించబడి ఉండాలా, ఒకప్పుడు తిరిగిన మార్గం, ఒకప్పుడు పాపపు మాటలు, ఒకప్పుడు చెడు జీవితం, చెడు వ్యసనంలో పడిపోకుండా ప్రత్యేకించబడి ఉంటే కనుక రాజులు నీ దగ్గరికి రాజేస్తాడు దేవుడు. ఒకరోజు చనిపోకముందు దైవజనుడు యేసన్న మాట్లాడతాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు వైఎస్ రాజశేఖర్ వచ్చి, అయ్యా మరి నేను మరి ఎలక్షన్లో నేను నిలబడ్డాను, నా గురించి ప్రార్థించమని చెప్పాడంట. అయితే ఏ దైవజనుడు యేసన్న చెప్పాడంట, తప్పక నువ్వు గెలుస్తావు, ప్రజలకు మంచి పాలన అందించమని చెప్పినప్పుడు దైవజనుడైనటువంటి యేసన్న గారు ఏం చేశారంటే ప్రభు నామములో ప్రార్థన చేసినప్పుడు ఆయన ముఖ్యమంత్రి పోస్టును దక్కించుకున్నాడు. అంటే మనము ప్రార్థిస్తే ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, స్వస్థత లేని వారికి స్వస్థత, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం, సమాధానం లేని వారికి సమాధానం కలుగుతుంది. ఎందుకంటే విలువైన రక్షణ పొందుకున్నాం. ఆ రక్షణ యేసు ప్రభు, ఆయన మనతో ఉన్నాడు. మనం ఎవరికి ప్రార్థన చేస్తే వారి జీవితంలో వారు అద్భుతం చూస్తారు. దేవుని స్తోత్రము కలుగునుగాక. అందుకోసమే నేను ఈ పరిచర్యకు వచ్చిన తర్వాత ఎందరో దీవించబడ్డారు, ఎందరో ఆశీర్వదించబడ్డారు. ఓ తల్లి వచ్చి నేను ఈ సంసారం చేయలేనన్న, నేను నా భర్తకు విడాకులు ఇచ్చిపోతానని చెప్పినప్పుడు నేను ప్రార్థించాను, అమ్మ వద్దు, మనం బ్రతికినంతకాలం ఒక భర్తతోనే ఒక భార్యతోనే సంసారం చేయాలా, ఇది మరలను విడాకులు ఇచ్చి నువ్వు సుఖంగా జీవించలేవు, మనశ్శాంతి కలగలేవు, విడిపోయే కుటుంబాలను కట్టినటువంటి దేవుడు. మరి ఎంతే కాకుండా నా ప్రేమైన ప్రజలారా, ఎన్నోసార్లు ప్రార్థించినప్పుడు విడిపోతున్న కుటుంబం కట్టబడింది. ఈరోజు ప్రభుతో కలిసి ప్రభుని ఆరాధిస్తున్నారు. దయచేసి ప్రభు జీవితాలు మార్చేవాడు. ఎందుకంటే ఈరోజు దైవచనుడు యేసన్న చెప్పిన మాట ఏదంటే, ప్రార్థన చేసినప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు, మరలా అతని దగ్గరికి వచ్చి యేసన్న దగ్గరికి వచ్చి ఆయన
నేను కలిశాను, నేను ముఖ్యమంత్రి పోస్టు దక్కించుకున్నారు యేసుప్రభు కృపను బట్టి అని చెప్పాడంట. అంతేకాదు మీకేం కావాలని ఆయన చెప్పినప్పుడు ఓఎస్ రాజశేఖర్ రెడ్డి, ఏముద్దు నాకు, యేసుప్రభు నమ్ముకో, యేసు నమ్ముకో, రక్షణ పొందుకో, నాకేం కావాలని యేసుప్రభు ఇస్తాడు. ఇంకొక రోజు దైవజనుడైనటువంటి ఎలీషా గారు కూడా ఆయన జీవితంలో నయమాన్ రాజు వచ్చి నీకెంత కావాలి వెండి బంగారంటే, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాను, నువ్వు గుర్తిరుగు ముందు, వెండి బంగారాలు కావాలంటే ప్రభువుకు తెలుసు, ఆయన నాకు ఇస్తాడు, ఆయన నాకు అవసరం లేదు, ఇప్పుడు నా ప్రభు నాతో ఉన్నాడు. లోక సంబంధమైన వెండి బంగారాల చేత మానవుడు విమోచించబడ్డు, కానీ విలువైనటువంటి రక్తం చేత, పరిశుద్ధ రక్తం, యేసు రక్తం చేతనే పాప విముక్తి నుంచి పరిశుద్ధపరచబడి పవిత్రంగా మనము ఉండి దైవరాజ్యానికి వారసులుగా మార్చబడతాం. దేవుని స్తోత్రము కలుగును గాక. ఆ వృద్ధు నాకు వద్దని చెప్పినప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. చూడు, దేశంలో రాజుల గురించి, రాజులు మన దగ్గరికి తీసుకొస్తాడు, పనికిరాని వాళ్ళు మన దగ్గర తీసుకొస్తారు, ఉద్యోగం లేని వాళ్ళు మన దగ్గరికి దేవుడు తీసుకొస్తారు. వాళ్ళ గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెలిగించబడ్డ మన జీవితంలో వాళ్ళు వెలుగు కలిగి ఉంటారు. అంతేకాకుండా మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలా, దేవునికి మహిమకరంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఈరోజు వెలుగు పొందిన నీవు ఆరిపోవద్దు, నీవు మరలా చెడు వ్యసనాలకు, లోకములో, పాపములో, శాపములు పడిపోవద్దు. ఎన్ని బాధలు వచ్చినా కానీ నువ్వు ప్రభు వైపు చూడు. అందుకనే ప్రభు అంటాడు హెబ్రీ పత్రిక 12:1-2 వచనములలో, విశ్వాస సమునకు కర్త అయినటువంటి యేసు వైపు చూచుచు పందెములో ఓపికగా పరిగెత్తాలని అపొస్తలు పౌలు ఎబ్రీ సంఘానికి రాస్తాడు. ఈరోజు ఓపిక కావాలా, సహనం కావాలా, అంతేకాదు ఓర్పు, వినయం, విధేయత కావాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు ఆ ఫ్యాక్టరీ ఓనర్ దగ్గర మనం వినయం, విధేయత లేకపోతే తీసేస్తాడు. ఆయన చెప్పినట్టు విని వినయం, విధేయత కలిగి జీవించినప్పుడు తప్పనిసరిగా మనము ఆయన ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకోసమే ఈ వాక్యమైన నీవు ఈరోజు నుంచి నీకై నువ్వు ఆర్పకవద్దు. అపొస్తలు పౌలు అంటాడు మిద్దెపాన్ని ఆర్పేసుకోవద్దు, ఆర్పేసుకుంటే మీరు నాశనం అయిపోతారు, దీపం వెలుగుతూనే ఉంటేనే, అనగా నువ్వు లోకములో పడిపోకుండా ఉండాలా, నువ్వు ఆరిపోకున్నట్టు, నువ్వు మరలా లోక సంబంధమైన అలవాట్లు పడిపోకుండా, బాధలలో పడిపోకుండా, లోక సంబంధమైనటువంటి వాటిని పరిగెత్తకుండా యేసును వెంబడించు, తప్పక నీ జీవితాన్ని మారుస్తాడు. ఆమేన్. మరి చూశారు ఇక్కడ, జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయ కాంతి, ఏమంట, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు. ప్రజలు వస్తారు, మరి దేశాన్ని పరిపాలించే రాజులను దేవుడు మన దగ్గరికి పంపిస్తాడంట. చూశారా ఎంత ఘనత దేవుడు మనకి ఇచ్చాడు. మన వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదు, చాలామంది అయ్యా మాకు చర్చి కట్టి, అయ్యా మాకు ఇండిప్రవ్ అని పోతారు. ఇది సమన్వయం కాదు, ఇది పద్ధతి కాదు. దేవునికి మొత్తం తెలుసు, దేవుని వెంబడించు, దేవుడు అన్నీ చూసుకుంటాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, స్తోత్రం తండ్రి, ఈ వాక్యం దీవించు, ఆశ్రయించు, మయ పొందుకో తండ్రి. విత్తబడిన వాక్యమును నూరంతలుగా ఫలింపచేయండి. విన్నవారి జీవితంలో అద్భుతాలు, చూచుకుని మాతకాలు జరిపించమని, నువ్వు జ్ఞాపకం చేసుకోమని. దీపము దీప స్తంభం మీద ఉంచాలి. మంచం కింద పెడితే ప్రయోజనం లేదు, కుంచం కింద పెడితే దీపం మారిపోతుంది. వెలిగించబడ్డ నీ బిడ్డలు తండ్రి, నీ మందిరానికి వస్తూ మరణం వరకు పరిశుద్ధమైనటువంటి నీతో సాహసం కలిగి జీవించే సహాయం అందించమని, ఈ వాక్యాన్ని దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నా వందనాలు. గర్భ సంచిలో 2 గడ్డలు ఉన్నాయని డాక్టర్ల దగ్గర ఎక్స్రే తీపించింటే గడ్డలు ఉన్నాయి, వెంటనే ఆపరేషన్ చేయాలి, పెద్ద ఆపరేషన్ అని చెప్పారు. చెప్పింటే నేను ఆపరేషన్ చేపించుకోకుండా అన్న దగ్గరకు వచ్చి ప్రేయర్ చేపించుకున్నా. వెంటనే నన్ను ఒప్పి పోయింది, గడ్డలు పోయినాయి, ఆపరేషన్ జరగలు క్షేమంగా ఉన్నా. 2 సంవత్సరాలు అయింది ఇప్పటికి. కడుపులో గడ్డలు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే గడ్డలు కరిగిపోయినాయంట. ఈ మరి స్వస్థపరిచినటువంటి గడ్డలు తీసేసినట్టు దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ బుద్ధి సాక్ష్యం ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. నేను రాజమండ్రి పైన తలనొప్పి ఉండేది, నాకు బాగా భయంకరంగా తలనొప్పి. రాజమండ్రి పోయినా తలనొప్పి పోలే, నంద్యాల పోయినా, కర్నూలు పోయినా, ఎక్కడ పోయినా తలనొప్పి పోలే. ఇక్కడ వచ్చిన తర్వాత తలనొప్పి పోయింది, నాకు బాగానే ఉంది. మళ్ళీ నా పెద్ద కొడుకును డ్యూటీలో ఉన్నది తీసేసింది. దేవునికి ప్రార్థన చేసి ఏడ్చి ప్రార్థన చేసుకున్నా, మళ్ళీ వాళ్ళకై వాళ్ళే పిలిచారు. దేవునికి స్తోత్రం. నా అద్భుతమైన రీతిలో ప్రార్థన చేసినప్పుడు తలనొప్పి ప్రభు తీసివేశాడు. రెండవదిగా జాబు నుంచి తీసివేసినప్పుడు, కన్నీరు ఖర్చు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తిరిగి మరలా జాబిచ్చాడు. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి మరి దేవయ్యన్న కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశ్రయించును గాక.
అంతేకాకుండా స్తుతించే పెదవులు దొరకాకుండా దేవునికి సహకరించడం దొరకక దేవుని గణపరుస్తున్నటువంటి వీరి కుటుంబాన్ని నిండు నూరేండ్లు ఆయస్సు ఆరోగ్యంతో దీవెనతో దేవుడు నింపి అన్ని విధాలుగా దేవుడు వర్ధిల చేయునుగాక. ఆమేన్.